మోహన్ రెడ్డికి పిచ్చెక్కుతుంది, నిద్ర రాదు. బస్సులు నిలిపేస్తే మనకు మనుషులు రారనుకున్నాడు, ఇబ్బందులు కలిగిస్తే భయపడతామనుకున్నాడు, బస్సు యాత్ర పెడితే ప్రజలేదో ఇన్ని నమ్మతారనుకున్నారు. వాళ్ళ మీటింగులు వేళవేళ, మన మీటింగులు కళకళ. అవునా కాదా? ఇలాంటి ఒక మంచి సమయంలో మనం గుర్తుపెట్టుకోవాల్సింది, మన నాయకుడి ఆశయాలను ఒక్కసారి మళ్ళా నెమరు వేసుకోవాలి. మళ్ళీ చరిత్రలో ఎన్టీ రామారావు వంటి యుగ పురుషుడు పుడతారా తమ్ముళ్ళోని మిమ్మల్ని అడుగుతున్నా. ఎన్టీఆర్ ఎన్టీఆర్ ఒక్కడే, భవిష్యత్తులో కూడా ఎన్టీఆర్ రికార్డ్ ని ఎవరో బద్దలు కొట్టలేరు, కొట్టబోరు. అవునా కాదా? అలాంటి మహానాయకుడు, ఆ మహానాయకుడి యొక్క జయంతి ఈరోజు జరుపుకుంటున్నాం. రాబోయే మే 28, 2023కి 100 సంవత్సరాలు అవుతుంది. ఈ సంవత్సరం అంతా పార్టీ పరంగా కార్యక్రమాలు చేయడం, ఆయన ఆశయాల్ని ప్రతి ఒక్కరి దగ్గరికి తీసుకెళ్ళాలి. రాష్ట్రం అన్ని గ్రామాల్లో మనం చేరువు కావాలి. అందుకే ఈ మహానాడు ద్వారా ఒక అనౌన్స్మెంట్ ఇస్తున్నాను. దీనికి ప్రత్యేకమైన కమిటీ వేసి ఎన్టీఆర్ ఆశయాల్ని ప్రజల్లోకి తీసుకుపోవడానికి ప్రతి జిల్లాలో మినీ పార్లమెంట్ మహానాడు పెడతానని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అన్ని జిల్లాల్లో పెడతాం, ప్రజల్లోకి వెళ్తాం. ఈ అవినీతి కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ చేసే అవినీతిని ఎండగడడానికి ముందుకెళ్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అదే సమయంలో ఆ మహానాయకుడిని ఒక్కసారి తలుచుకుంటే సినిమాల్లోనే, ఒక రాజకీయాల్లోనే కాదు, సినిమాల్లో ఎవరైనా సరే ఆయనకు పోటీ పడే నాయకుడు ఉన్నాడా తమ్ముళ్ళో అని మిమ్మల్ని అడుగుతున్నా. ఒక రాముడుగా, ఒక కృష్ణుడుగా, ఒక వెంకటేశ్వర స్వామిగా దేవుడు ఎట్టున్నాడో చూసుకోవాలంటే ఎన్టీఆర్ రూపంలో మనం చూసుకుంటున్నాం. అది ఆయన ఇచ్చినటువంటి వరం. ఇంకో పక్క మీరు చూస్తే మొన్నే అఖండ సినిమా చూశారు తమ్ముళ్ళో మీరందరూ. ఈ గుడ్డి ప్రభుత్వం